माजी शासन सभ्युडु रेवूरु प्रकाश रेड्डी गारु नर्संपेट प्रजलु भयभ्रांतुलकु गुरैतुन्नारु नर्संपेट आस्तुलु मोत्तम अन्याक्रांतम अवुतुन्नायि ना पीरियड्लो नेनु नर्संपेट कोसम चेसिन कृषि अंता ఈ రోజున్న రాజకీయ నాయకులు అధికారులు కలిసి మరి ప్రజలకు ద్రోహం చేస్తున్నారని మాట్లాడడం ఈ ఎంతవరకు అది శోచనీయమని చెప్పి మేము అడగడం జరుగుతూ ఉన్నది. అయ్యా రేవూరు ప్రకాష్ రెడ్డి గారు 2000 సంవత్సరం మీరు శాసనసభ్యులుగా ఉన్నారు. ఆ క్రమంలో ఇన్లీగల్ లేఅవుట్ సర్వాపుర ప్రాంతంలో సుమారు 15 ఎకరాల ఇల్లీగల్ లేఅవుట్ జరిగినది. మీరు మాట్లాడుతున్నారు కదా, మరి ఆ రోజు జాలుబంధం కాలువ ఈరోజు అంటా ఉన్నారు మీరు, మీరే బాధ్యులని సుదర్శన్ రెడ్డి గారిని. కానీ మరి 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగిన మీరు మరి జాలుబంధ కాలువను ఎందుకు ఆ రోజు వెలికిలోకి తీయలేదు అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు నువ్వు ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కదా మరి ఆ రోజు ఆ లేఅవుట్ జరిగింది. సత్యనారాయణ లేఅవుట్ జరిగింది. మరి ఈరోజు మాట్లాడుతున్నావు, మరి 15 సంవత్సరాలు మరి తట్టాపార ఎందుకు పట్టుకోలేదని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు సుమారు 70 సంవత్సరాల వయసున్న మీరు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడమనేది సిగ్గుచేటు. గౌడ సంఘానికి మరి దేవాలయం కట్టినప్పుడు మీరే కదా ముందుగాల వచ్చి అక్కడ ముగ్గు పోసి కొబ్బరికాయ కొట్టింది. తర్వాత ఆగిన క్రమంలో మరి ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు ఎమ్మెల్యేగా అయినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టిండు కదా. మరి మీరందరూ కలిసి మరి జాలుబంధం కాలువను మరి ఆ రోజు మీ కళ్ళకు కనపడలేదా, ఎందుకు అక్కడ మరి దేవుని నిర్మించడం జరిగింది? ఆ రోజు అన్యాక్రాంతం అయింది మీకు గుర్తులేదా? సుమారు 20 సంవత్సరాల కింద మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఆ రోజు అన్యాక్రాంతం అయితే ఆ రోజు మీరు మరి ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తాం. కానీ ఈరోజు ఉన్న శాసనసభ్యుని బాధ్యత 3 మాసాలలో మీరు మొత్తం తీయాలని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు పద్ధతి అని మేము మాట్లాడుతూ ఉన్నాం. అంతేకాదు మొత్తం రియల్ ఎస్టేట్ దందాలు చేసి అసాండ్ భూములు మొత్తం అందరూ తింటా ఉన్నారని చెప్తా ఉన్నారు. అదే సర్వాపురానికి సంబంధించిన ఒక నాయకుడు ఈరోజు మొత్తం అస్సెల్ ల్యాండ్స్ను మరి కబ్జాలు చేసుకుంటా కొనుక్కుంటా 70,000కు 80,000కు 1,00,000 కొనుక్కొని 4 లక్షలు అమ్ముకుంటానంట ఉన్నాను. అదే సర్వాపురకు చెందిన నీ బీజేపీ పార్టీలో ఉన్న నాయకుడు ఈరోజు మరి రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటా కోట్లాది రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారు, పక్క కూర్చోబెట్టుకుంటా ఉన్నావు, మరి నీకు కళ్ళు కనబడతలేవు అని మేము అడుగుతూ ఉన్నాం. అయ్యా అభివృద్ధి లేదని అంటా ఉన్నావు, అభివృద్ధి మీకు కనబడతలేదా? మీరు చేసిన అభివృద్ధి కంటే ఎన్ని రెట్లు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మరి మా ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి కృషి వలన ఎంత అభివృద్ధి జరిగింది అనేది మీకు కనబడతలేదా అని నేను అడుగుతూ ఉన్నాను. 15 సంవత్సరాలలో మీరు ఎంత చేసిన లెక్కలు తీయండి. 3 సంవత్సరాలలో ఈరోజున్న శాసనసభ్యుడు ఎంత చేసిన అనేది లెక్కలు తీసి మీరు ఏ రోజు అంటే ఆ రోజు మేము కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఓట్ల కోసం రాజకీయాలు చేస్తే చేయండి, జనాల కాడికి పోండి, ఓట్లాడుకోండి. కానీ ఈరోజు జనం ముందట అబద్ధాలు ఆడకండి, మీకున్న విలువలు పోతాయని చెప్పి మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఎవరండి కమిషన్లు తీసుకున్నది? కాంట్రాక్టులు చేసి కమిషన్లు తీసుకునే మరి టైం మా ఎమ్మెల్యే గారికి ఎప్పుడు వచ్చిందని నేను అడుగుతూ ఉన్నా. 15 సంవత్సరాలు నువ్వు కమిషన్లు తీసుకోలే, 15 సంవత్సరాలు నువ్వు ఎక్కడ రూపాయి ఆశించలే, కానీ ఈరోజు 3 సంవత్సరాలలో మరి ఎక్కడ కమిషన్ తీసుకోడో మీరు కనుక చెప్పినట్టయితే, ప్రూఫ్ ఇచ్చినట్టయితే మేము దేనికంటే దానికి నిలబడతామని చెప్పి కూడా ఈరోజు మరి పత్రికాముఖంగా మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఏ మాట మాట్లాడినా దానికి ఆలోచించుకొని మీ వయసుకు తగ్గట్టుగా మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడినట్టు మీ ఒక్కడ తప్పు మాట్లాడలే, అబద్ధం ఆడట్లే. ఈరోజు మీరు అన్నీ గమనించుకొని ఇక ముందు మాట్లాడేటప్పుడన్నా మాట్లాడాలి. ఎవరండి భయభ్రాంతులకు గురైంది? వ్యక్తిగతంగా వారకున్న వెసులుబాట్లను బట్టి ఎవరో ఏదో చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఎమ్మెల్యే గారి మీద రుద్దడం, ప్రతి ఒక్కటి కూడా ఎమ్మెల్యే అనుచరులను మాట్లాడడం. రాజకీయ కక్షలు ఏమన్నా ఇక్కడ పెరిగినాయా? రాజకీయ మరి ఇబ్బందులు ఏమన్నా లూటీలు జరిగినాయా? రాజకీయంగా ఏ గ్రామంలో అన్నా మరి మోటార్లో బాయిల
ఇంత గతం ప్రభుత్వాలలో లేచేది మరి అటువంటి ఏమన్నా మేము చేసినావా ఎవరన్నా కొట్టించినావా ఎవరిమైనా అక్రమ కేసులు పెట్టించినావా ఏమి రాజకీయంగా మేము ఈరోజు భయభ్రాంతులకు గురి చేసిన నర్సంపేట నియోజకవర్గాన్ని అని చెప్పి మిమ్మల్ని అడగడం జరుగుతూ ఉన్నది అయ్యా అభివృద్ధి చేయడమే భయభ్రాంతులకు గురి చేయడమా అభివృద్ధి మీకు కనబడతలేదు అన్నారు కదా చూడండి ఈరోజు ఏ వాడకు పోయినా చూడండి నర్సంపేట పట్టణం కాదు నియోజకవర్గం మొత్తంలో మీరు చూడండి మీరు వేసిన సీసీ రోడ్లు ఎన్ని ఉన్నాయి మేము వేసిన ఎన్ని ఉన్నాయి మీరు పెట్టిన లైట్లు ఎన్ని ఉన్నాయి మేము పెట్టిన లైట్లు ఎన్ని ఉన్నాయి మీరు అభివృద్ధి చేసిన ఎన్ని ఉన్నాయి మేము ఏం అభివృద్ధి చేసినాం అనేది లెక్కలు తీయండి ఆ రోజు మీ ప్రభుత్వాలు ఇచ్చిన పెన్షన్లన్నీ ఈరోజు మా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లన్నీ ప్రతి ఒక్కటి కూడా పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పి పెద్దల ప్రకాష్ రెడ్డి గారు మరి గమనించాలే ఇంకోసారి మాట్లాడ మైక్ ముందు మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పి వారికి మరి మీ ద్వారా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది మీరేదైతే ఈరోజు ప్రతిదీ కూడా మరి సుదర్శన్ రెడ్డి గారి మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏంటంటే ఆయన చేసిన తప్పు నర్సంపేట ప్రజలను పెట్టుకొని నర్సంపేట ప్రజలతో పాటు నర్సంపేట పట్టణంలో ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంప్ ఆఫీసులో పడుకొని ఆయన ప్రజలకు పనులు చేయడం అని నేను అడుగుతూ ఉన్నాను ప్రతి కార్యకర్త వస్తే ప్రతి సభ్యుడు వస్తే ఏ వ్యక్తి వచ్చినా కూడా వారికి స్పందించి పనిచేయడం అని నేను అడుగుతూ ఉన్నాను మరి ఏ స్వార్థం లేకుండా ఈరోజు శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే మీకు వారు కమిషన్ ఏజెంట్గా కనబడతా ఉన్నాడా మరి ఆయన కమిషన్ ఏజెంట్ అయితే ఎన్ని వందల ఎకరాల భూములు కొన్నాడో మరి మీ లెక్క ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో మీరు చెప్పాలి ఇంకా ఏమన్నా ఆయన మరి అవినీతికి పాల్పడినట్టయితే మరి మిద్దెలు మేడలు బిల్డింగులు మరి ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా ఉన్న ఆయనకు ఉన్నాయా మీరు చెప్పాలి నిస్వార్థమైన నాయకుడు ఆయనను పట్టుకుని ఆడడం మాటకోసారి ఆయనను విమర్శించడం ఇది ప్రజలు సహించరు నర్సంపేట ఏ పౌరుడు కూడా సహించరని చెప్పి ఈరోజు పత్రికాముఖంగా మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది ఇంతేకాదు ఇప్పటి వరకు మేము పత్రికాముఖంగా ఎన్నడొచ్చు కూడా మీరేం మాట్లాడినా మేము మాట్లాడలే కానీ ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం గుర్తుంచుకోండి మీరు కానీ ఈరోజు ఇంకా ఇతర పార్టీ నాయకులు కానీ మీరు మాట్లాడితే మేము మాట్లాడుతున్నాం మాట్లాడవలసి వస్తుంది మేము అభివృద్ధిలో భాగస్వామ్యమే పనిచేస్తున్నాం తప్ప అవినీతికి పాల్పట్టలేదు లేకపోతే ఎవరినో ఇబ్బందులకు భయభ్రాంతులకు గురి చేస్తలేము ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టినారు వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు మొత్తం నర్సంపేట భూములన్నీ అన్ని అక్రాంతమైనట అయ్యా ఆ ప్రెస్ మీట్లో ఉన్న ముఖ్య నాయకులు నలుగురు ఈరోజు నేను చూసినట్టయితే వరంగల్ రోడ్డుకు రియల్ ఎస్టేటు ఇల్లీగల్ రియల్ ఎస్టేట్ చేసి మరి భూములు అమ్ముకున్నారు కాకతీయనగర్లో అమ్ముకున్నారు మాదనపేట రోడ్డు అమ్ముకున్నారు మరి ఇవన్నీ కూడా నర్సంపేటలో 70% మరి అసెంటు భూములు ఉన్నాయి కదా మరి అందరూ ఇక్కడ ప్రజలు వ్యాపారస్తులు మరి ఇతరతర వ్యాపారాలు చేసుకునేవారు కూడా అసెంటు భూములు కొనుక్కుంటా ఉన్నారు అమ్ముకుంటా ఉన్నారు ఏదైతే మీరు టీఆర్ఎస్ నాయకులే అవినీతికి పాల్పడుతున్నారు టీఆర్ఎస్ నాయకులే చేస్తూ ఉన్నారు అయ్యా టీఆర్ఎస్ నాయకులు తప్ప ఈ నర్సంపేటల రియల్ ఎస్టేట్ దందా ఎవరు చేస్తలేరా అని చెప్పి నేను పత్రికాముఖంగా అడుగుతున్నాను అసెంట్ భూములు ఎవరు అమ్ముతలేరా ఇలా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారు వాళ్ళే అసెంట్ భూములు కొంటా ఉన్నారు కదా అందరు సాక్ష్యం కదా దానికి మరి అన్నీ గమనించాలే మరి తమ్ముడు ఒక ఆయన ఈ మధ్యలో లీడర్ అయిండు ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు నేను పెద్ద మనిషి లీడర్ నువ్వు కాతమ్మి నువ్వు పెద్ద మనిషిగా నువ్వు లీడరుగా గొప్ప గొప్ప పదవులు మరి అధిక్రమించు తప్ప మీరు మాట్లాడేటప్పుడు మరి వీళ్ళు కూడా మాతో పాటు ఇలా రాజకీయాలలో పనిచేసేటోళ్ళే ఏదో పార్టీలా నాయకులందరూ పనిచేస్తారు ఇక్కడ ప్రజలు అందరూ కూడా చేసుకునే వ్యవహారానికి మరి అడ్డం మాట్లాడినట్టయితే ప్రజలు మరువుకోరని చెప్పి మరి గమనించాలి తమ్మి మరని చెప్పి వారికి కూడా మీ పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది.